अंदर की नमस्कार चुस्तु स्फूर्ति यूट्यूब झानल मन तेल राष्ट्रो मुख्यमंत्री ओ प्रत्येक ानल्कटा मरी वीडियो चूसे मुझे प्रति तपन सफूर्ति यूट्यूब झानल अलागे सब्सक्राइब चेसको इक मरी अपडेटेड विषय तपन सेल ऐक्टेट मर्चीपक फ्रेंड्स चूस्त स्फूर्ति यूट्यूब झानल हाई फ्रेंड्स मीट चुस्त स्फूर्ति यूट्यूब झानल फ्रेंड्स टूडे अपडेटेड न्यूज एंटे यस बैंक इट दिवाला मन वार्ता विंटू फ्रेंड्स सो मरी बैंक देवड़ डबू दादापू 545 कोटि रूपये उड़ा जी मरी यस बैंक तिगी इंत डबूनी मनमगलता अंत विड्रा चुस्कने प्रश्न मारी सो रागलवा रेवा अने प्रश्न मिगल वाटी विवरा चूदा सो संक्षोभ में चिक्कुकुन यस बैंक मीद आरबीआई मोरेटोरियम విధించింది డిపాజిట్ డిపాజిటర్లు రోజుకు వచ్చేసి 50,000కు మించి నగదు విత్డ్రా చేసుకోకుండా ఆంక్షలు అమలు చేస్తుంది అయితే ఎస్ బ్యాంక్ లో ఒడిశాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి పూరి జగన్నాథ్ ఆలయానికి కూడా ఖాతా ఉంది ఆ ఆలయానికి చెందినటువంటి 545 కోట్ల రూపాయలు ఇప్పుడు అందులో చిక్కుకుపోయాయని ఆరోపిస్తున్నారు ఇంకా హిందువులు దర్శించేటువంటి ప్రముఖ గుళ్ళల్లో పూరి జగన్నాథ్ ఆలయం కూడా ఒకటి 11వ శతాబ్దంలోని దీని నిర్మించినట్లు చెబుతారు ఈ ఆలయ నిర్వహణ బాధ్యతలను శ్రీ జగన్నాథ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ ఎస్జిటిఈ సూచిస్తుంది చట్టం ప్రకారం దీని ఏర్పాటు చేశారు ఇక ఎస్ బ్యాంక్ మీద ఆర్బిఐ మోరటోరియం ఎప్పుడు ఏమవుతుంది ఖాతాదారుల పరిస్థితి ఏంటనేది ఇది ఒక ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి ప్రశ్న ఎస్ బ్యాంక్ వ్యవస్థాపకుడైనటువంటి ప్రియాంక గాంధీ నుంచి పెయింటింగ్ కొన్నారా అనేది కూడా ఒక ప్రశ్నగా మిగిలిపోయింది గత 7వ సెప్టెంబర్ వరకు ఎస్జెటిఏ యొక్క ఎస్ బ్యాంక్ లోని 592 కోట్లు జమ చేసింది కొన్నాళ్ల క్రితం 47 కోట్ల విత్డ్రా చేయడం జరిగింది ఇంతలోనే ఆర్బిఐ నగదు తీసుకోవడంపై ఆంక్షలు తెచ్చింది మిగతా 545 కోట్ల రూపాయలు బ్యాంక్ లోనే ఉండిపోయాయి ఎస్జెటిఏ ఎస్ బ్యాంక్ లో రెండు ఫిక్స్డ్ డిపాజిట్లు చేసిందని ఒడిశా న్యాయశాఖ మంత్రి ప్రతాప్ జెనా ఇటీవల చెప్పారు అందులో ఒకదానికి మార్చి 16న మరోదానికి మార్చి 29తో మెచ్యూరిటీ తీరుతుందని అన్నారు మెచ్యూరిటీ తీరిన తర్వాత ఈ మొత్తాలను జాతీయ బ్యాంకులో వేయాలన్నది ఎస్జెటిఏ యొక్క ప్రణాళిక కానీ ఇంతలోనే ఆర్బిఐ ఆంక్షలతో పరిస్థితి మారింది ఎస్ బ్యాంక్ ఖాతాదారులకు పైసా నష్టం లేకుండా చూస్తామన్న ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఇక లబ్డబ్గా చూసినట్లయితే నోట్లు ముద్రించడంతో పాటు ఆర్బిఐ ఇంకా ఏం చేస్తుందనేది ఒక ప్రశ్న ఆర్థిక మంత్రి జోక్యం చేసుకోవాలని డిమాండ్ ఈ విషయంపై ఒడిశా ఆర్థిక మంత్రి నిరంజన్ పుజారి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్కు లేఖ రాశారు ఎస్ బ్యాంక్ నుంచి 545 కోట్ల రూపాయలు విత్డ్రా చేసేందుకు ఎస్జెటిఏకు ఆర్బిఐ నుంచి అనుమతి ఇప్పించాలని ఇందులో అభ్యర్థించారు ఇది భక్తులకు మత విశ్వాసాలతో ముడిపడి ఉన్నటువంటి అంశమని ఆ లేఖలో ప్రస్తావించారు ఈ మొత్తాన్ని టర్మ్ డిపాజిట్ రూపంలో ఉంచారు లక్షల మంది హిందూ భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని ఆ డిపాజిట్లను తిరిగి తీసుకునేందుకు త్వరగా అనుమతించాలంటూ ఇది భగవాన్ జగన్నాథ్ భక్తులకు మతపరమైనటువంటి ప్రాముఖ్యం ఉన్న అంశము అని నిరంజన్ ఆ లేఖలో రాశారు ఒడిశాలోని అధికార పార్టీ బీజు జనతాదల్ ఎంపీలు కొందరు మంగళవారం ఢిల్లీలో నిర్మల సీతారామన్ కలిసి సమస్యను వివరించడం జరిగింది మరోవైపు ఆలయ నిధులు కాజేసే కుట్ర జరుగుతుందని బీజేపీ రాష్ట్ర విభాగ ప్రధాని కార్యదర్శి అయినటువంటి పృథ్వీరాజ్ హరిచందన్ ఆరోపించారు అభివృద్ధి కమిషన్ 2017లో ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం భగవాన్ జగన్నాథ్ నిధులను 25 బ్యాంకుల్లో పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు అప్పుడు ఆ జాబితాలో ఎస్ బ్యాంక్ లేదు కానీ 2019 జూలైలో ఆ బ్యాంకును జాబితాలో చేర్చారు అందులో డబ్బు డిపాజిట్ చేశారు అని ఆయన అన్నారు అభివృద్ధి కమిషన్ కానీ సంబంధిత శాఖ మంత్రి కానీ దీనికి బాధ్యత వహిస్తారా అని హరిచందన్ ప్రశ్నించారు ఇక భారత బ్యాంకులో 1,000 కోట్ల కుంభకోణాలు ఈ మోసాలు ఎందుకు పెరుగుతున్నాయి మీ బ్యాంకు మునిగిపోతే మీకు వచ్చే నష్టం అంటూ ఇక్కడ మనం చూస్తున్నాం ఇక సిబిఐ దర్యాప్తు కోసం డిమాండ్ చేస్తున్నటువంటి చూస్తున్నాం జగన్నాథ్ సేన ఇక రిజర్వ్ బ్యాంకులు ఆంక్షల పట్ల భక్తులు అసంతృప్తితో ఉన్నారని జగన్నాథ ఆలయ సీనియర్ దయాహిక దైతాపతి సేవకుడు బి నాయక్ దాస్ మొహపత్ర అన్నారు
ఒక ప్రైవేట్ బ్యాంకులో ఇంత పెద్ద మొత్తం జమ చేయడానికి బాధ్యులు ఎవరో పూర్తి విచారణ జరిపి గుర్తించాలి, వారిపై చర్యలు తీసుకోవాలి అని అన్నారు. ఈ వ్యవహారంపై సిబిఐ విచారణ జరిపించాలని జగన్ సేన సంస్థ కన్వీనర్ పూరికి చెందిన న్యాయవాది ప్రియదర్శన్ పట్నాయక్ డిమాండ్ చేశారు. ఆలయ డబ్బు ప్రైవేట్ బ్యాంకులో డిపాజిట్ చేయడం చట్టవిరుద్ధం, ఎస్జేటీఏ ఆలయ నిర్వహణ కమిటీలను దీనికి బాధ్యులుగా గుర్తించాలి అని ఆయన అన్నారు. ఇప్పటి వరకు ఈ అంశంపై ఎస్జేటీఏ ప్రతినిధులు ఎవరు మీడియాతో మాట్లాడలేదు. ఇక సెన్సెక్స్ పతనము ఒక రోజులలో 6.5 లక్షల కోట్లు సంపద ఆవిరైపోవడానికి కారణాలు ఏంటి అనేది కొన్ని ప్రశ్నలు వస్తున్నాయి కదా. ఇక ఎయిర్ ఇండియా వచ్చేసి మనకి 2,863 కోట్ల రుణం భారం సహా సంపూర్ణ విక్రయానికి ప్రభుత్వ నిర్ణయం. ఇక్కడ చూసినట్లయితే ఇక మరిన్ని విషయాలు మనం చూసినట్లయితే ఆలయానికి సంబంధించినటువంటి విచారణ అసెంబ్లీలో గందరగోళం చేసినట్లు మనం చూస్తున్నాం. ఈ వివరంపై ఒడిశా అసెంబ్లీలో బుధవారం గందరగోళం రేగింది, సభ కార్యకలాపాలు విఘాతం కలిగింది. సభ ప్రారంభం అవ్వగానే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు, సభ మధ్యలోకి వచ్చిన నిరసనలు తెలిపారు. జై జగన్నాథ్ అంటూ నినాదాలు చేస్తూ ఆలయ డబ్బు ఎస్ బ్యాంక్లో డిపాజిట్ చేయడానికి బాధ్యులైన వారిని కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆందోళన చేశారు. ఈ విషయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నవీన్ పట్నాయక్ స్పందించాలని కూడా డిమాండ్ చేశారు. శ్రీ జగన్నాథ్ ఆలయం చట్ట నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రైవేట్ బ్యాంకుల్లో దేవుడి డబ్బు డిపాజిట్ చేశారు, బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, చట్టాన్ని ఉల్లంఘించిన వారిని అరెస్టు చేయాలి అని కాంగ్రెస్ ఎమ్మెల్యే సంతోష్ సింగ్ సలూజా మీడియాతో అన్నారు. ఇక ఇవి కూడా చూడడానికి మరో విషయాలు చూసినట్లయితే ఇక్కడ ఎన్నో అప్డేటెడ్ విషయాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక ఇలాంటి అప్డేట్ విషయాల కోసం తప్పనిగా చూస్తుండండి. మరిన్ని వివరాల కోసం ఈ యొక్క తెలుగు స్ఫూర్తి అందిస్తుంది అప్డేటెడ్ ఈ యొక్క వివరాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్ ఈ యొక్క తెలుగు స్ఫూర్తి యూట్యూబ్ ఛానల్.